ఇక అప్డేట్ చూద్దాం. ఆంగ్లం కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. చైనా, జపాన్లు పరాయి భాషల మోజులో పడలేదని, తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయని గుర్తు చేశారు. వీధి అరుగు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో సీజేఎన్వి రమణ పాల్గొన్నారు. తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతో మంది నేడు ప్రపంచ మేధావులతో పోటీ పడుతున్నారని సీజేఎన్వి రమణ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా గమ్యం చేరగల సత్తా తెలుగు వారికి ఉందన్నారు. ఆత్మగౌరవానికి, భాషకు, సంస్కృతికి ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. అద్భుతమైన సాహిత్యంతో తెలుగును సుసంపన్నం చేసి ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ చూడాల్సిన పరిస్థితి దాపురించిందని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. స్వతంత్రం సిద్ధించాక తెలుగు భాషను, తెలుగుదనాన్ని మళ్ళీ ఎంతో చాకచక్యంగా ఉపయోగించి తెలుగు ప్రజలను ఆవేశపరిచి వారి అభిమానాన్ని చూరగొన్న ఘట్టం మా తరం వారందరం స్వయంగా చూడగలిగాం. శ్రీ నందమూరి తారక రామారావు గారు అగ్రశ్రేయసినిగా వెలుగొందటం వల్లనే ఆయన సురువుగా అధికారంలోకి రాగలిగారని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయన ఖచ్చితంగా అనుకూలించాయి, అందులో సందేహం లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఆయన సినీ నటి ప్రభావం, స్ఫూర్తదృపం, రాజకీయాలకు అనుకూలత, చైతన్యరథపు వినూత్న ప్రయోగాలు ఇవన్నీ ఒక ఎత్తైతే ఊరూరా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుతమైన ఉచ్చారణతో అనర్గణంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర వహించింది. రాష్ట్రం పులిబేరలు దాటితే 1980వ దశకం ఆరంభం వరకు మనల్ని మద్రాసీలుగా జమకట్టేవారు. తెలుగు ఆత్మగౌరవానికి, భాషకి, సంస్కృతికి రామారావు గారు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా తెలుగు జాతికి గల ప్రత్యేకతను మిగతా ప్రపంచం గుర్తించారంభించింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత తరంలో కొద్దిమంది నేతలు మాత్రమే సాటి ప్రజలతో రామారావు గారిలా సునాయాసంగా మాట్లాడగలుగుతున్నారు. హోదాలో ఉన్నవారు తప్పులు తడకలు తడబాట్లు మాట్లాడితే ఆ మాటలే ప్రామాణికంగా చెల్లుబాటు అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు భాషను వదించడంలో తమ వంతు పాత్ర ఎలాగూ పోషిస్తున్నాయి. అద్భుతమైన సాహిత్యంతో తెలుగును సుసన్నంభం చేసి ఎందరో తరంలో అందలకనిపించిన సినిమా రంగం కూడా ఈ తెలుగు ధ్వరిస్థితి దయనీయంగా మారిపోయింది. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ చూడాల్సినటువంటి పరిస్థితి దాదాపు దాపురించింది. ఈనాడు తెలుగు సినిమా, నాడు తెలుగు సినిమా జానపదాన్ని అంతర్భాగంగా చేసుకుని సగటు తెలుగు వాడి ఆదరణకు పాత్రమైంది. నేడు మాట మాటకు పరాయి భాషను చొప్పించి నవతరంలో అదే సిసలైన తెలుగే మనను భ్రమలు కల్పిస్తుంది. అన్ని భారతీయ భాషల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రసార మాధ్యమాలు మనం విదేశ భాషకు వెచ్చించినట్లు భారతీయ భాషల కోసం వెచ్చించడానికి సిద్ధంగా లేవు. తెలుగు కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉంది. ఇకనైనా మెల్కుని దిద్దుబాటుకు అడుగులేస్తారని ఆశిస్తున్నాను. వార్తాపత్రికలు నేటికి భాష పట్ల ప్రాధాన్యత కలిగిస్తూ, పరిశోధన చేస్తూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. వారికి నా అభినందనలు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చేసే ఒక విజ్ఞప్తి ఒకటే. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉంది. దాన్ని కాపాడుకోవడానికి మరో ఉద్యమ స్థాయిలో భాషాభిమానులు అందరూ కూనుకోవాలి. మనకు తెలుగు అంటే ప్రాణం. మనం భాషా ఛాందస్సులం కాదు, దురభిమానులు అంతకంటే కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భాషను మలుచుకుంటూ ప్రపంచ భాషల్లోని మంచిని సమ్మిళితం చేసుకుంటూ మన భాషను సుసంపన్నం చేసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థిక సంస్కరణతో కొత్తగా ప్రవేశించే పదజాలాన్ని బలవంతంగా గ్రాంధిక భాషలో బంధించే ప్రయత్నం చేయవద్దు. అలాంటి ప్రయత్నాలు చేస్తే కొత్త తరంలో, యువతరంలో భాష పట్ల విముఖత పెంచుతాయి. అదే సమయంలో తెలుగు చదివినా, తెలుగు మాధ్యమంలో చదివినా పుట్టగతులు ఉండవనేటటువంటి అపోహ తొలగించాలి. డిగ్రీ వరకు నేను తెలుగు మాధ్యమంలో చదివాను. ఇంగ్లీష్ అభ్యాసం 8వ తరగతిలో ఆరంభమైంది. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నా. పల్లెటూరులో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకొని ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. పాఠ్య పుస్తకాలు, విద్యా బోధన, వ్యవహారికంలో సాగటం అలాంటి వారికి ఎంతో ఉపయోగపడింది. గ్రాంధికంగా కొనసాగి ఉంటే బహుశా నేను నా జీవితంలో ఎప్పుడూ మా గ్రామం దాటి ఉండేవాడిని కాదేమో. మనుషులంతా ఆలోచించేది
మాతృభాషలోనే. ఆ మాతృభాషలో విద్యా బోధన కొనసాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పోటీకి తట్టుకోవాలంటే ఇతర భాషలను ప్రధానంగా ఆంగ్లాన్ని విస్మరించలేము. అలాగని ఆంగ్లం కోసం తెలుగుని త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు. నాకంటే మెరుగైన వనరులు ఉన్నటువంటి ఈ తరం వారు ఇంకెన్నో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం ముఖ్యం. పరాయి జపాన్ చైనాలు పరభాషల మోజులో పడలేదు. తమ భాషలోనే విద్యను కుదిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరుకోగలిగాయి. నిజానికి ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తి బయట వారిని సైతం జపాన్ చైనా భాషలు నేర్చుకునేలా పురికొల్పుతున్నాయి. తెలివితేటలకు తెలుగు వాడిలో పదవు లేదు. మన భాషే బలంగా తెలుగు సమాజం కూడా శాసించే శక్తిగా ఎదగాలనేది నా ఆకాంక్ష. అందుకు ప్రతి ఒక్కరికి తెలుగు అంటే గౌరవంగా, తెలుగు మాట్లాడటం గౌరవంగా, సగర్వంగా తెలుగు వాడిని చెప్పుకునే విధంగా తెలుగు మాతృభాషని తెలుగు వాడు ఎక్కడికైనా వెళ్ళగలగని, ఏ పెట్ట అయినా చెప్పుకోగలిగేటటువంటి స్థితి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మేము సైతం ప్రపంచాగ్ని సంవిధానం ఒక్కటి ఆహుతి ఇచ్చానన్న మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఎందరో తెలుగు భాష కోసం పాటలాడుతున్నారు, పాటు పడుతూ ఉన్నారు. ఈ దిశలో దక్షిణాఫ్రికా తెలుగు సంఘం వీధి అరుగు సాగిస్తున్నటువంటి కృషిని ప్రశంసిస్తున్నాను. నిర్వాహకులు శ్రీ వెంకట్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సంస్థలు, ఎందరో మంది వ్యక్తిగతంగా ఈ తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు. కోవిడ్ కారణంగా ఇలాంటి సమావేశాలు జరుపుకోవటం మనకు అలవాటు అయిపోయింది. మనం ఇలా తరచుగా కలుసుకోవచ్చు. తెలుగు భాష అభివృద్ధికి మనం సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని వాడుకోవచ్చు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ కార్యక్రమాలకు సహకారాన్ని ఇస్తారని, తెలుగు భాషను మరింత ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.